శివుడు అభిషేక ప్రియుడంటారు. అందుకే భక్తులు వారి శక్తి మేరకు పాలతో పంచామృతాలతో అభిషేకం చేసి శంకరుణ్ణి ప్రసన్నం చేసుకుంటారు. అయితే శివుడు భక్తులు చేస్తున్న అభిషేకంతో సంతృప్తి చెందలేదో ఏమో కాని తనను తానే పాలతో అభిషేకించుకుంటున్నాడు. అదెలాగో చూడండి. ఇది పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నేలమూరు శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి ఆలయం. ఇది అత్యంత ప్రాచీనమైంది. ఇక్కడికి భక్తులు సాధారణ స్థాయిలోనే వస్తుంటారు. అయితే ఆలయంలో అద్భుతం జరగడంతో ఒక్కసారిగా రద్దీ పెరిగిపోయింది. శివుడికి భక్తులు పాలాభిషేకం చేయడం ఎక్కడైనా జరిగేదే, కానీ శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి ఆలయంలో మాత్రం విచిత్రం జరుగుతోంది. శివలింగం తనకు తానే అభిషేకించుకుంటోంది. లింగం చుట్టుపక్కల నుంచి పాలు పైకి ఉబికి వస్తున్నాయి. ఇది అభిషేకం చేస్తున్నట్టు కనిపిస్తోంది. లింగం చుట్టూ పాలుస్తున్నాయని ఆనోట ఈనోట ఊరంతా పాకింది. దీంతో చుట్టుపక్కల జనం ఈ అద్భుతం చూడడానికి తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఇదంతా శివయ్య లీలే అంటూ స్వామివారిని దర్శించుకుని తన్మయత్వం పొందుతున్నారు.